రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా, నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్ముంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109 జూలై 6 రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉండింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం, నాపైన బలాత్కారానికి పాల్పడ్డాడు. పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని, నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమాస్ ప్యారడైస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. అది గుర్తించిన నా భర్త ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం, నన్ను బెదిరించడం చాలా చేశాడు. చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించడం జరిగింది. వివరించినప్పుడు నా భర్త ఇలానే నీకే జరిగిందా, చాలామందికి జరిగిందా అన్నప్పుడు, చాలా మహిళలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, ఇందులో మహిళలు చాలామంది బలైపోతున్నారు చెప్పాను. నేను చెప్పినప్పుడు ఆయన సూచించాడు నన్ను, ఈ చాలామంది మహిళల్ని కాపాడుకుని మనం మనం బ్రతకాలి, మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత 6 భీమాస్ ప్యారడైస్కు 1:30 వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది. అటు తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి, పెద్దబాబు గారికి, చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాము. తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకొని నన్ను బ్లాక్మెయిల్కి గురి చేయడము, మా ఇంటి చుట్టూ 4-5 పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు. నాకు ప్రాణహాని ఉంది, ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి చీడ పురుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్నన్ని రోజులు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాదని చెప్పి బాబుగారికి తెలియజేస్తున్నాను. అయ్యా బాబుగారు, నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పి నేను ఇక్కడికి రాలేదు. అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది, నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇతన్ని కానీ మీరు వెంటనే సస్పెండ్ కానీ చేయలేదంటే నాలాంటి అమ్మాయిలు, చాలామంది మహిళలు శీలాన్ని కోల్పోయి బయట రాలేకుండా కుంగిపోతూ ఉన్నారు. మీరు అది గుర్తించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను మీకు కోరుకుంటున్నాను. అంతేకాక మీరు కానీ సస్పెండ్ చేయలేదు, నేను, నా భర్త, నా పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతాము మంగళగిరి పార్టీ ఆఫీస్ ఎదురుగా అని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. సరణ సరణ మహాప్రభు చంద్రబాబు నాయుడు గారు, మాకు మీరే దిక్కు సరణ బాబు అని కోరుకుంటున్నాను. రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా, నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్ముంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109 జూలై 6 రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉండింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం, నాపైన బలాత్కారానికి పాల్పడ్డాడు. పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని, నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమాస్ ప్యారడైస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. అది గుర్తించిన నా భర్త ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం, నన్ను బెదిరించడం చాలా చేశాడు. చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించడం జరిగింది. వివరించినప్పుడు నా భర్త ఇలానే నీకే జరిగిందా, చాలామందికి జరిగిందా అన్నప్పుడు, చాలా మహిళలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా